శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వాస్తుశాస్త్రం పూర్వీకులు ఎంతో అద్భుతమైనటువంటి వాస్తుశాస్త్రాన్ని మనకు తెలియజేయడం జరిగింది అయితే ముఖ్యంగా వాస్తు అనగానే ప్రతి ఒక్కరం గుర్తు చేసుకోవాల్సింది గృహం ఇల్లు వాస్తుశాస్త్రం ప్రకారంగా కట్టుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది ఆ గృహంలో శుభ ఫలితాలు పొందుతామనేది ఖచ్చితంగా నమ్ముతాం అయితే ముఖ్యంగా ప్రధాన గుమం ఎటువైపు ఉండాలి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రధాన గుమం అనగానే ఈస్ట్ వెస్ట్ అని మాత్రమే అనుకుంటున్నాం మనం అయితే దీంట్లో దిశలు అంటే ఫ్లాట్ ఏ ముఖంగా ఉంది మనం తీసుకున్నటువంటి ఫ్లాట్ ఈస్టా వెస్టా నార్తా సౌతా ఈ దిశలుగా చూసుకోవాలి ముందుగా ఈస్ట్ భాగంలో ఉన్నటువంటి ఫ్లాట్ గురించి తెలుసుకుందాం ఈస్ట్ భాగాన్ని గనక మన ఫ్లాట్ గనక ఉంటే తూర్పు భాగంగా అంటే ఈశాన్యం నుంచి ఆగ్నేయం తూర్పు ఫేస్లో ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి చూసుకుంటే ఈశాన్యాన్ని ఒక ఫీటుంబావు వదిలితే చాలు ఒక ఫీటుంబావు లేదంటే రెండు ఫీట్లు రెండు ఫీట్ల బావు సమానంగా మాత్రమే ఖచ్చితంగా ఉండకూడదు ఒక ఫీటు రెండు ఫీట్లు మూడు ఫీట్లు అలాంటివి పెట్టకూడదు ఫీటుంబావు లేదంటే తక్కువ రెండు ఇంచులు తక్కువ ఒక ఫీటుంబావు రెండుంబావు చాలు రెండుంబావు ఫీటుంబావు అంతవరకే ఈ విధంగా చూసుకొని ప్రధాన ముఖ ద్వారాన్ని గనక ఏర్పరచుకున్నట్టయితే ఆ గృహంలో ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందగలుగుతాం తర్వాత నార్త్ ఫేస్ నార్త్ ఫేస్ చూసుకుంటే ఈశాన్యం నుంచి వాయువ్యాన్ని చూసుకుంటే ఒక రెండు ఫీట్లున్నర రెండున్నర లేదంటే రెండు బావు ఒకటి బావు ఈ దిశగా చూసుకొని ఉత్తరం వైపు ప్రధాన ముఖ ద్వారాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందగలుగుతాము అదేవిధంగా వెస్ట్ తూర్పు పడమర పడమర భాగంగా చూసుకుంటే గృహములో వాస్తుశాస్త్రం ప్రకారంగా వాయువు నుంచి నైరుతి వాయువు నుంచి నైరుతి భాగాన్ని చూసుకుంటే వాయువునికి పక్కన ఒక ఒకటింబావు రెండుంబావు లేదంటే రెండున్నర ఈ విధంగా చూసుకొని వాయువు నుంచి ముఖద్వారం ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత తూర్పు పడమర ఉత్తరం అయిపోయింది దక్షిణం దక్షిణ భాగం ఎక్కడ ఉండాలి వీలైనంత వరకు దక్షిణ భాగంలో ముఖద్వారం లేకుండా చూసుకోవాలి ముఖద్వారం లేకుండా చూసుకోవాలి ఒకవేళ దక్షిణ భాగమే మనకు ఉంది స్థలము దాన్ని ఏ విధంగా ముఖద్వారం పెట్టుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా ఆగ్నేయం నుంచి దారి తీసుకోవాలి ఆగ్నేయం నుంచి నైరుతి నుంచి ఆగ్నేయానికి ఆగ్నేయం పక్కనే ఆగ్నేయం నుంచి ఒక రెండు ఫీట్లు కానీ మూడు ఫీట్లు కానీ ఐదు ఫీట్లు కానీ అలా మనకు వెళ్ళడానికి స్థలము వెళ్ళడానికి మార్గము మన వస్తువులు కానీ సామాన్లు కానీ వస్తువులు కానీ తీసుకువెళ్ళేంత విధంగా ఒక నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు గలిలాగా పెట్టుకొని తూర్పున ఉత్తరం దక్షిణ దిక్కు ఆగ్నేయం నుంచి ఒక గలిలాగా లోపలికి దారిలాగా ఏర్పరచుకొని తూర్పుముఖంగా పెట్టుకోవాలి ముఖద్వారం ఆ తూర్పుముఖం కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక ఫీటు బావు కానీ రెండు ఫీట్లు కానీ రెండున్నర కానీ ఈ విధంగా కనుక వాస్తుశాస్త్రం ప్రకారంగా ముఖద్వారం పెట్టుకున్నట్టయితే మనకు దానివలన శుభ ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మనకు తెలుసో తెలియక ఏదైనా మార్పులు చేర్పులు కనుక తెలియకుండా చేసినట్టయితే ఒక మంచి వాస్తు తెలిసినటువంటి పండితులను పిలుచుకొని దాన్ని చక్కగా చూపించుకొని ఎలాంటి మార్పులు చేయాలో ఎలాంటి దిశగా మార్చుకోవాలో చూసుకొని మార్చుకున్నట్టయితే మనకు వాస్తుశాస్త్రం ప్రకారంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ గృహంలో ప్రశాంతంగా ఉండగలుగుతాము ధనము కానీ ధాన్యము కానీ ఆరోగ్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ ఎలాంటి సమస్యలు లేకుండా చక్కగా అన్యోన్యంగా ఉండగలుగుతాము ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విధంగా మీ యొక్క గుమ్మాలు ఉన్నాయో లేవో చూసుకొని ఒకవేళ ఏమైనా పొరపాటు ఉంటే గనక
ఒక మంచి పండితుని లేదంటే వాస్తుశాస్త్రం తెలిసిన వారిని పిలుచుకొని దాన్ని సరిచేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి అంతా వాస్తుశాస్త్రం ప్రకారంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.